బిగ్ బాస్ ఈ వారం సండే ఎపిసోడ్లో నామినేషన్స్లో ఉన్నవాళ్ళు వరుసగా విన్ షీటర్స్ వేసుకుని లైన్లో నుంచుంటే, నామినేషన్స్లో లేని వాళ్ళు మాత్రం వేరే చోటు నుంచుని వాళ్ళు ఒక 5 వాటర్ నింపిన బెలూన్స్ని తీసుకుని అక్కడున్న 6 పార్టిసిపెంట్స్లో 5 బెలూన్స్ కొట్టి ఒకళ్ళని సేవ్ చేయాలి. అలాగా 5 బెలూన్స్ కొట్టడానికి కారణం ఏంటి అని, అలాగే మిగతా సేవ్ చేసిన కంటెస్టెంట్ని ఎందుకు సేవ్ చేశారనే రీజన్స్ కూడా చెప్పాలి. ఇక అదే పంతాలో గీతా మాదిరి, దీప్తి, రోల్ రైడా, తనేష్, సామ్రాట్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రీజన్స్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇక చివరికి లేటెస్ట్గా ఇంట్లోకి అడుగు పెట్టిన పూజా రామచంద్రన్ కూడా తన ఒపీనియన్ చెప్తూ, తను గణేష్కి ద గణేష్, అమిత్, బాబు గోగినేని, దీప్తి సునాయన అండ్ నందిని, వీళ్ళ 5 తన నామినేషన్స్ వేసింది. అంటే తను బల్లు పగలగొట్టి వాళ్ళంటే నాకు పెద్దగా ఇష్టం లేదని, వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేదని, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కంప్లైంట్స్ వచ్చింది. ఇక చివరికి మిగిలింది తను సేవ్ చేసింది కౌశల్ని. ఎందుకు ఇలాగ కౌశల్ని సేవ్ చేశావు అని నాని అడగగా, కౌశల్ మేబీ యాటిట్యూడ్ తప్పై ఉండొచ్చు, తన మాట తప్పై ఉండొచ్చు, కానీ తన మనసులో మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేదు అని నేను డంకా బజాయించి చెప్పగలను. నేను గత 5 నేను తనతో మాట్లాడుతూనే ఉన్నాను. మేబీ తను రాంగ్ టైంలో రాంగ్ వర్డ్స్ చెప్తాడేమో, కానీ తన మంచి మనసు మాత్రం లోపల అలాగే పదిలంగా ఉంది అని చాలా గట్టిగా మంచి విశ్వాసంతో చెప్పింది. దీంతో కౌశల్కి ఒక్కసారి కన్నీరు పాలయ్యాడు. తన గురించి తను అలా మంచి చెప్పడం విని తను కొద్దిగా కంటికి చెమర్చాడు. ఇక ఆ తర్వాత తనేష్ ఆ మాటల్ని కొట్టివేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నాని అక్కడ ఒకటే మాట అన్నాడు. నిజానికి ఒక మనిషి తప్పు చేయడం అనేది సర్వసాధారణం, అది పక్కన పెట్టాల్సిన విషయం, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి తను సారీ వచ్చి దగ్గరికి వచ్చి చెప్పటం అనేది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పాడు. ఇక అంతేకాకుండా హౌస్లో ఎవరైనా వచ్చి సారీ చెప్తే వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. అంతేగాని వాడేదో కావాలని సారీ చెప్పాడని మొండితనంగా కూర్చుంటే హౌస్లో ఉండటం మనకే కష్టమవుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు మీకన్నా ఎక్కువగా చూసే ప్రేక్షకులకి, ఓట్లేసే వాళ్ళకి కనబడుతుంది. మీకు కనబడాల్సిన అవసరం లేదు. దయచేసి క్షమాగుణం అనే ఒక మంత్రాన్ని నేర్చుకోండి అని నాని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక అంతేకాకుండా పూజా రామచంద్రన్ కూడా తన వంతు తన సహాయం, సపోర్ట్ కౌశల్కి ఇచ్చి కౌశల్ మరొక్కసారి మంచి మనిషిగా ప్రూవ్ చేసింది బిగ్ బాస్ సీజన్2 తెలుగులో. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.